దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమైన లీవింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దైవజనులు డిఎల్ మోడీ గారి గురించి మనం చాలాసార్లు విన్నాం. దాదాపుగా 3 కోట్ల మంది ప్రజలకి సువార్తను అందించిన దైవజనులు డిఎల్ మోడీ గారు. తన విశ్వాస జీవితంలో ఆయన పలికిన కొన్ని అమూల్యమైన మాటలను మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎక్కువగా మోకరిస్తారో వారు ఎక్కువగా నిలబడతారు అని చెప్పి డిఎల్ మోడీ గారు తెలియజేశారు. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా వారు నిలబడే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం. నేను నా స్వభావమును జాగ్రత్తగా చూసుకుంటే నా ప్రతిష్ట దానిని అదే జాగ్రత్తగా చూసుకుంటుంది అని డిఎల్ మోడీ గారు చెప్పేవారు. 100 మందిలో ఒకరు బైబిల్ను చదువుతారు, మిగిలిన 99 మంది క్రైస్తవులను చదువుతారు అని ఆయన అనేవారు. ఒకరు బైబిల్ని చదివితే 99 మంది మన జీవితాలని పరిశీలిస్తూ ఉంటారు. కనుక మన జీవితం పరిశుద్ధంగాను పవిత్రంగాను అనేకులకు మాదిరిగాను ఉండాలని ఆయన అభిప్రాయం. బైబిల్ మనకు సమాచారం కోసం ఇవ్వబడలేదు, కానీ బైబిల్ మనలో రూపాంతరం కొరకు ఇవ్వబడింది అని డిఎల్ మోడీ గారు అన్నారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావం, నిజమైన క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన ఇలాగన్నాడు, చీకటిలో నీవేమై ఉన్నావో అదే నీ స్వభావం అని ఆయన అన్నారు. పరిశుద్ధ జీవితం గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. దీపస్తంభాలు బూరలు ఊదవు, కేవలం ప్రకాశిస్తాయి అంతే అన్నారు. అంటే లైట్ హౌసెస్, దీపస్తంభాలు వెలుగుతాయి, వెలిగినప్పుడు బూరలేమీ ఊదవు, శబ్దాలేం చేయవు. నేనట్లా నేనింత గొప్ప, నేనింత మంచోని అని చెప్పుకోవాల్సిన అవసరత మనకు లేదు. కేవలం పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం జీవిస్తే ఆ జీవితమే అనేకుల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన అభిప్రాయం. బైబిల్ మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, పాపం మనల్ని బైబిల్ నుండి దూరంగా ఉంచుతుంది అని ఆయన అన్నారు. విశ్వాసం అన్నిటినీ సాధ్యం చేస్తుంది, ప్రేమ అన్ని విషయాలను సులభం చేస్తుందని ఆయన చెప్పేవారు. నాకు నా వల్ల కలిగినంత ఇబ్బంది ప్రపంచంలో నేను కలిసిన ఏ వ్యక్తి వల్ల కలగలేదు అని చెప్పి ఆయన అన్నారు. భయపడుతున్నాం అంటే క్రీస్తు కంటే మన విరోధి పైన ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నామని అర్థమని ఆయన చెప్పేవారు. భయం ఎప్పుడొస్తుంది అంటే దేవునిపైన విశ్వాసం తగ్గిపోయినప్పుడు, మన ఎదురుగా ఉన్న శత్రువును చూసి వాని శక్తి దేవుని శక్తి కంటే ఎక్కువగా ఉన్నదనుకున్నప్పుడు మనం భయపడతాం. ప్రిలారా, ఇలాంటి అమూల్యమైన మాటలు ఆయన ఇంకెన్నో చెప్పారు. వాటిలో కొన్నింటిని మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలు మీకు అందించడంలో నా ఉద్దేశం ఏంటంటే దీన్ని బట్టి మీరు కొన్నింటిని సరి చేసుకోగలుగుతారని, కొన్నింటిని మీరు నేర్చుకోగలుగుతారని నా ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.